సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ అంటే ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్ గా వచ్చిన ఆడవాళ్ళ మీద కొంత చదువుకున్న కూడా ఉంటుంది చాలా అడ్వాంటేజ్ కూడా ఎక్కువ తీసుకుంటారు డెఫినెట్ గా అలా చేదు అనుభవాలంటే ఇండస్ట్రీలో మీకు చేదు అనుభవాలంటే ఏమని చెప్తారు డైరెక్టర్స్ తో కొంతమంది యాక్టర్స్ తో ఎప్పుడు డైరెక్టర్స్ దగ్గర కానీ యాక్టర్స్ దగ్గర గాని ఎప్పుడు పెద్దగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం వచ్చేది కదండి ఎందుకంటే నేను ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఏదైనా మనకి ప్రమాదమైన పరిస్థితి వస్తుంది అనుకుంటే నేను జాగ్రత్తగా తప్పుకుని పక్క వెళ్ళిపోతాను అనమాట కానీ మనం తప్పుకున్నా వదలరే అదే వదిలించుకుంటాము అలాగే దానికే బోల్ టెక్నిక్ ఉన్నాయి అందుకోసం ఇప్పుడు ఫాలో అవుతారు కదా ఇప్పుడు వాళ్ళకి ఎవరికి మనం ఏం చెప్పక్కలేదు వీళ్ళే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆర్టిస్టులు అప్పుడు అప్పుడు ఆర్టిస్టులు తప్పించుకునేవారు ఇప్పుడు ఆర్టిస్టులు తప్పించుకుంటే కావాలని ముందుకెళ్తామంటే చాలా మంది ఉన్నారు అందుకోసం ఇప్పుడు ఏం అలాంటి బాధ లేదు లేదు అప్పుడే వీటన్నిటికీ ట్రైనింగ్ మా అన్నపూర్ణక్కే ఎలా తప్పించుకోవాలి ఎవరి దగ్గర ఎలా మాట్లాడి ఎలా నైస్గా వచ్చేయాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకుని అలా నైస్ గా తప్పించుకుంటూ జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఇవ్వడానికి ఇంకా ఇలా నిలబడలే కొంచెం గడుచుగా కొట్ట కొట్టడానికి కొట్టమండి కొట్టం కానీ తప్పించుకుంటాం అంతే కొట్టము తిట్టము మనం అన్నదానికి వేరే వేరే వంద మార్గాలు ఉంటాయి అలా రకంగా నేను మెల్లగా వాళ్ళ దగ్గర విరోధం లేకుండా స్నేహం లేకుండా తప్పునే కానీ సినిమా ఆఫర్లు వస్తుంటాయి మరి వస్తాయి అంటే అప్పట్లో ఏంటంటే యాక్ట్ చేసే ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి ఇది మెయిన్ కాదు ఇలాంటివన్నీ మెయిన్ కాదు ఒక ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి ఈ క్యారెక్టర్ చేయాలంటే వీళ్ళు బాగా చేస్తారు ఆ దృష్టితో చూసేవారు ఇప్పుడు అవ్వక్కర్లేదు కదా ఇప్పుడు యాక్ట్ చేయక్కర్లేదు ఇప్పుడు యాక్ట్ చేసేవాళ్ళు వస్తే అసలు అవసరం లేదు భాష మాట్లాడాలంటే భాష అక్కర్లేదు ఇప్పుడు అప్పట్లో అలా కాదు భాష కావాలి మాట కావాలి యాక్టింగ్ కావాలి కాబట్టి ఆర్టిస్టులు అలా ఎన్నుకున్నారు ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదు కదా రాకుండా ఉంటేనే ఇంకా వాళ్ళకి ప్లస్ పాయింట్స్ అది ఏదో చెప్పడానికి ఏదో ఒకటి చెప్పడానికి లేదా వన్ టూ త్రీ ఫోర్ అంటారు అయిపోయింది డైలాగ్ లాంగ్వేజ్ అంతే ఇప్పట్లో అది అప్పట్లో అలా కుదరదు కదా అందుకోసం వాళ్ళు ఏం చేసేవారు అంటే అప్పట్లో కూడా ఇంత ఇప్పుడు ఉన్నంత ఇదిగా ఉండేవారు కదండి అప్పట్లో కూడా అందరూ ఇంచుమించుగా మంచిగానే ఉండేవారు వాళ్ళకి తెలిసిపోయేది వీళ్ళకి ఏదో ఇష్టం లేదని మనతో మాట్లాడటం అందుకోసం సరేలే ఎందుకలే మనం వెళ్ళనిది మనకి ఆర్టిస్ట్ కావాలి కదా మనకి సినిమాలు యాక్ట్ చేయడం ఓకే రైట్ అంతే ఈ క్యారెక్టర్ వీళ్ళు కావాలి కాబట్టి వీళ్ళు అప్పటి సర్టెన్ మెంబర్సే కదా ఇలా ఎవరు పుట్టే వాళ్ళు ఎవరు వచ్చేవారు కదా ఇండస్ట్రీలో రానిచ్చేవారు కదా అందుకే మేము ఒక రకంగా గట్ ఎక్కేస్తాము తెలుగు తమిళ కలిపి ఒక రెండు వందల రెండు వందల యాభై తమిళ్లో వచ్చి ఒక దగ్గర దగ్గర ఒక యాభై సినిమాలు చేశానండి అంటే తమిళ్ అన్ని మదర్ క్యారెక్టర్స్ తర్వాత అక్క క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వచ్చారు నాగేష్ గారు కూడా జయ గణేష్ గారు కూడా శివాజీ గణేష్ని గారితో ఆయన చెల్లెలు క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను అంత ఆనందం అనిపించాను ఎందుకంటే శివాజీ గారు అంటే సాధారణమైన ఆర్టిస్ట్ కాదు కదా అసలు ఆయనతో మాట్లాడడానికి అందరూ భయపడతారు కానీ నేను వెళ్ళి ఫ్రీగా మాట్లాడేసేదాన్ని అడిగాను ఏం సార్ మిమ్మల్నితో ఎవరు మాట్లాడకూడదు అంటారు మీరు ఇక్కడ కూర్చున్నారు అందరు నన్ను భయపడుతున్నారు సార్ మీరు తిడతారా సార్ అని అడిగేశాను డైరెక్ట్గా వెళ్ళి అడిగితే వాళ్ళందరికీ నా మీద ఈ రిషమా నా మీరు మాట్లాడితే నేను సంతోషంగా ఉండిపోతానని ఈ రిష్య అందుకే దగ్గరికి రానివ్వరు ఎవరినని అలా సరదాగా మాట్లాడేవారు ఓకే ఆయన పక్కన కూర్చుని ఇంకా గణేష్ ఒక ఐదు రోజులైనా పల్లాచెలా యాక్ట్ చేశాను కస్తూర్ రాజా గారి డైరెక్టర్ చాలా మంది నాన్న ఆ ధనుషులు గారు నాన్న ఓకే అట్ మీ కెరీర్ స్టార్టింగ్ లో మీకు ఒక బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ హీరో అంటే ఎవరో అని చెప్తారు ప్రయాణి నస్సార్ గారు ఆయన నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు ఆ తర్వాత అప్పులప్పారో వచ్చి ఇవి సత్యనారాయణ గారు అందరం ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు జా గారు కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవారు నాకు అంటే నేను అప్పట్లో ఇలాగే సినిమాలు అన్ని రాసుకోవాలి చేయాలని అంత తెలివి లేదు లేకపోతే అప్పుడే డైరీలో అన్ని ప్రతి సినిమా రాసుకుని ఉండేదాన్ని ఇప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా మనకి అవసరం లేదని రాసుకోవడం ఎలా ఏ క్యారెక్టర్ వచ్చినా గానీ ఏదో అవకాశం వచ్చింది కాబట్టి చేయాలని చేస్తారా లేకపోతే ఇంపార్టెన్స్ ఉండాలి నాకు నాకు క్యారెక్టర్ ఎలివేషన్ అవ్వాలి అని ఈ ఉద్దేశంతో చేస్తారా కాదండి నాకు ఎప్పుడు ఏ డైరెక్టర్ ఇచ్చినా సరే ఎంతో కొంత ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చేవారు రెండు సీన్లు ఉండి మూడు సీన్లు ఉండి అలాగే నాకు ఫస్ట్ నాకు పేరు కూడా చిలక అని పేరు ఏంటంటే మన పార్థశార గారు అని చిలక జోషన సినిమా తీశారు అందులో చంద్రమోహన్ గారు హీరో రాధిక హీరోయిన్ అందులో రాజబాబు గారితో కూడా యాక్ట్ చేశాను నేను ఆ చిలక జోషన్లో అప్పుడు అందులో అనురాధ అంటే ఇంకో అనురాధ ఉన్నారు కదా ఆవిడ రాజలక్ష్మి పేరు అసలు ఆవిడ పేరు మార్చుకుని అనురాధని పెట్టుకున్నారు నా పేరు అందులో చిలక అందుకోసం ఏం చేసేవారంటే ప్రోగ్రామ్ చూస్తే ఒకసారి డ్రెస్ మారిపోయింది ఆవిడది నాది అందుకోసం ఆయన బాధపడలేక ఇదిగో మన చిలకరాధకి ప్రోగ్రామ్ చెప్పండి అనేవారు అప్పటి నుంచి ఆ చిలక ఫేమస్ అయిపోయి ఆ సినిమా అయిన తర్వాత ఇంక అందరూ అంటే చిలకరాధ తెలు కూడా ఓన్లీ అదొక ఐడెంటిటీ అదే నేను అనుకున్నా ఇన్ని రాదలు వచ్చిన చిలక రాధ రాదు కదా అని నేను అలాగే కంటిన్యూ చేసేసా ఈ హీరో ఆ హీరో ఈ యాక్టర్ ఆ యాక్టర్ అని తేడా అందరితో వర్క్ చేసి అందరితో వర్క్ చేశాను కృష్ణా గారితో కూడా వర్క్ చేశాను ఎవరితో చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా నాకు అక్కనే నాగేశ్వరరావు గారితో చేసినప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్ గా అసలు ఆ టూ డేస్ నేను అందమే తినలేదు అనుకోండి నిజంగా ఆయనతో యాక్ట్ చేశాను టూ డేస్ యాక్ట్ చేశాను అసలు ఆయన అంత పెద్ద హీరో అంత చక్కగా అంత కంఫర్టబుల్ గా ఉండి అంత చక్కగా లవ్ సీన్స్ అనమాట ఎంత బాగా చేసేవారో చెప్పలేము అనమాట ఆయన చెప్పాలో లవ్ సీన్ అంటే చెప్పక్కలేదు ఇక అసలు ఆయనది సినిమా దేవదాసు నలభై సార్లు చూశాను నేను చూసి అప్పుడు ఆ పుస్తకం కూడా తల కింద పెట్టుకుని పడుకునేదాన్ని అంత ఇష్టం అనమాట అలాంటి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇక అసలు తొలకించిపోయి ఆ కూడా డేస్ నాకు అన్నం కూడా సైన్ తెలియదు ఆయనకి అవునండి అప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా చాలా ఆనందంగా అనిపించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి